బయలుదేరి పో. ఏయ్ ఏయ్ ఆగండి సార్. వీడేంటి సార్ పాన్లు బిర్యానీలు సప్లై చేస్తున్నాడు? కాదు రవి, సిటీలో డ్రగ్స్కి ఇది కోడ్ లాంగ్వేజ్. బడా బడా బాబుల కొడుకుల పేర్లన్నీ ఉన్నాయి ఇందులో. ఒక నిమిషం సార్. హలో సాబ్. గుడ్ మార్నింగ్ సాబ్, మై గజబోలి ఎస్ఏ కరీం బాత్ కర్రం. చెప్పు సాబ్. అది ఓఆర్ఆర్లో పెద్ద యాక్సిడెంట్ జరిగింది సాబ్. డ్రైవింగ్ పర్సన్ స్పాట్ డెడ్. ఓకే. ఆ డ్రైవింగ్ పర్సన్ మొబైల్లో సిటీలో డ్రగ్ డీలింగ్స్ జరిగినట్టుగా క్లియర్గా ప్రూస్తున్నాయి సార్. ఎవరిని వదలొద్దు, చాలా స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయండి. దేనికి భయపడద్దు, వెనకాల నేనున్నా. సాబది, ఇందులో డ్రగ్ డీలర్తో ఎక్కువగా మెసేజెస్ మీ అబ్బాయి పృథ్వీవే ఉన్నాయి సార్. సాబ్ ఏం చేయమంటారు? మీడియా ఉందా అక్కడ? బ్రేకింగ్ న్యూస్, శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన కారు. సాబ్, అర్జెంట్గా మొబైల్ దాచేయండి. ప్రెజెంట్ మీడియా వాళ్ళకి ఆల్టర్నేట్ న్యూస్ లేనట్టుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వేరే ఏదైనా ఇష్యూ మీద టాపిక్ డైవర్ట్ చేయండి. ఓకే సాబ్. నమస్కారం సార్, రండి రండి. నమస్తే నమస్తే. నమస్కారం. మెల్లిగా దిగు సంధ్య. మా ఆవిడ సంధ్య. నమస్కారం అమ్మా. మా అబ్బాయి విజయ్. నమస్కారం. నమస్కారం రండి బాబు. మురళి గారు అమ్మాయి తండ్రి. అంతా ఓకేనా బాబు గారు? ఇంకా ఏమైనా మాట్లాడాలా? నేను కొంచెం పెర్సనల్గా మాట్లాడాలి. అమ్మా, అబ్బాయిని అలా బాల్కనీలోకి తీసుకెళ్ళు. మీతో మాట్లాడాలి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైందండి? మీరు వెళ్ళండి వెళ్ళండి. రామ్మా. ఏమండి? ఏదైనా ఉంటే మీరు మీ ఇంట్లో చూసుకోవాలి. మా ఇంటికి వచ్చి ఏమిటండి పంచాయతీ? మీ అబ్బాయి ఎవరో ప్రేమించాడట, పెళ్లి కోసం హోటల్ రూమ్స్ కూడా బుక్ చేశానంటున్నాడు. తినండి. యాంకుల్, డాడ్ అంకుల్ మీతో మాట్లాడతానంటున్నారు. హలో. ఈ విషయం తెలియగానే నేను మీలాగే ఫీల్ అయ్యాను. కాకపోతే వాళ్ళ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. మాకు చెప్పకుండానే మీరే అన్ని ప్లాన్ చేసేసుకున్నారా? పెద్దలుగా మన గౌరవం కాపాడుకోవడం మంచిదేమో అని అనిపించింది. గౌరవంతో పాటు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదండి. మాడ్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాడు, ఐఎమ్ షూర్ దట్ హీ విల్ గెట్ త్రూ. కానీ అవి ఎప్పుడో కదా, ఇప్పుడు పెళ్ళి అనుకుంటున్నాం. ఇప్పుడేంటి? ఓకే 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 సార్, 5 ఇయర్స్లో నాకు రిటైర్మెంట్ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నేను ఎర్లీగా వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేసి ఆ జాబ్ మావాడికి వచ్చేట్టు చూస్తాను. ఇది మీకు ఓకేనా? ఆయన జాబ్ నేను చేయడం ఏంటమ్మా? ఆయనకి ఏది కరెక్టో ఏది రాంగో అన్ని తెలుసు. నువ్వేం మాట్లాడుకో.
సార్. ఓకే, ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా పెట్టారు కదా? పెట్టాను సార్. మూర్తి గారు, చెప్పండి సార్. అనిల్ కుమార్ గారి ఫైలు ఫాస్ట్గా ప్రాసెస్ చేయండి. ఓకే. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తా కానీ పిల్లవాడా మీ బాబు? కట్నం ఎంత ఇస్తారు? నీ మొహానికి కట్నం కావాలా? మరి సరే, నా పేరు చెప్పి చిప్స్ ప్యాకెట్ కొనుక్కో. సరే, ఈవినింగ్ పార్టీ చేసుకుందా? వన్ వీక్ లో నా పెళ్ళమ్మా. ఇలా బయట తిరిగితే మా ఉడ్బి ఒప్పుకోరు. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. హలో నాన్న, అన్ని తీసేసుకున్నాను. మీతో కలిపి 11 మందికి. మీరు టెర్మన్ పార్టీ కదా నాన్న, వాళ్ళకి ఎందుకు? మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి, వాళ్ళు బయటికి తీసుకెళ్తా. ఓకే నాన్న, బాయ్. సార్, ఏంటి సార్ ఇది? 2 రూపాయలు 3 రూపాయలు డబ్బులు కక్కుర్తిపడి బ్యాంక్ డబ్బులు బయట వాడుకోవటం ఏంటి? ప్రవీణ్, ఇన్నాళ్ళ నుండి చేస్తున్నావు, ఇంతకుముందు ఎప్పుడు ఏం జరిగిందా? అదే పనిలో ఉన్నావు, నువ్వేం టెన్షన్ పడకు. మీ దగ్గర ఉన్న టైం కేవలం 2 అవర్స్ మాత్రమే. ఏటీఎం నుంచి డిటర్మినేషన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళే లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. డబ్బులు ఇస్తా అన్నవాడు ఇంకా ఫోన్ ఎత్తడం లేదు. డౌటే, ఇంకా మనకుంది 2 అవర్స్ మాత్రమే. ఒకటే ఆప్షన్, ఏటీఎం లేపేయడమే. ఏటీఎంలో 10 లాక్స్ మాత్రమే ఉన్నాయి. హెడ్ ఆఫీస్ లెక్కల ప్రకారం 60 లక్షలు ఉన్నట్టు. దొంగతనం జరిగితే 60 పోయినట్టే. మనం ఇంకా 50 పెట్టక్కర్లేదు. ఈ డీల్ ఒక బీహార్ బ్యాంక్ ఇస్తాను. ఏటీఎంలో ఉన్న 10 లక్షలు వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఆలోచించొద్దు, ఇది వర్కౌట్ అవుద్ది. బిజినెస్ ఎలా ఉంది? ఖలీల్ భాయ్, క్యా హువా ఉస్తాద్, గాడి దేకే దో దిన్ హో గయా. అరే డైలీ చల్ కే ఆ రహా హూం, జరా బనా దేనా భాయ్, శుక్రియా అదా కర్తా హూం. హలో యరా, డాక్ ప్లేస్ ఫిక్సా? రే, ప్లాన్ లో చిన్న చేంజ్. పార్టీ పబ్లో కాదు, మీ ఫ్లాట్ లో పెట్టుకోండి. మీరు బాటిల్స్ తీసుకెళ్ళి స్టార్ట్ చేసేయండి, నేను జాయిన్ అయిపోతా. జాయిన్ అవుతావా? ఎన్నింటికి? అరౌండ్ 10? అరౌండ్ 1. అంటే ఇప్పుడు సార్ మేడం తీసుకుని పబ్కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఆఫ్ ద పార్టీ జాయిన్ అవుతాడు అన్నమాట. ఇంటెలిజెంట్ బాయ్. దొంగనయాల. Sir, please come outside.
ప్లీజ్ కమ్ సార్. హీస్ దట్ పర్సన్. ఓకే ఓకే. మీరు ఇచ్చిన నోట్లు ఫేక్ నోట్లు. వాట్? ఏయ్ వెళ్ళండి. చలో చలో నిక్లో. అయిపోయింది అయిపోయింది, టైం అయిందమ్మా. ఇక్కడికి వచ్చే ముందు ఏటీఎం లో డ్రా చేసి తీసుకొచ్చా. ఏటీఎం లో ఫేక్ నోట్స్ ఎలా వస్తాయి? అసలు మేమిచ్చిన నోట్స్ అని గ్యారంటీ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, లాస్ట్ మీరు ఇచ్చింది క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, మిగిలిన వాళ్ళందరూ కార్డ్ పేమెంట్ చేశారు. సో కెన్ యూ ప్లీజ్ పే మీ ద బిల్ విత్ ద కార్డ్. ఏయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎందుకు గుడ్వా, ఐ పే, డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ కూల్ డౌన్. సార్ కార్డు పడితే ఇంట్లో తెలిసిపోతుంది, ఏటీఎం లో క్యాష్ తీసుకున్నాను సార్. ప్లీజ్ సార్, నాకేం సంబంధం లేదు సార్. ఏ రవి సార్, తొందరగా అనివయా. అలాగే సార్, ఫోన్ నంబర్ చెప్పు సార్. ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్ నంబర్ చెప్పమంటుంటే? పింక్ కలర్ అవన్నీ నాకు చెప్పదు. ఏ రవి సార్, ఆ పింక్ కలర్ ఫైల్ తీసుకురావయ్యా, అందులో చాలా మ్యాటర్ ఉంది, స్టడీ చేయాలి. సార్ ఇది కరెక్ట్ కాదు సార్. ఏది కరెక్ట్ కాదురా, నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసింది కరెక్టా? సార్ నాదేమన్నా తప్పు ఉంటే నన్ను ఏమైనా చేయండి, తనకేం సంబంధం లేదు. తను పంపించేయండి సార్, లేదా నేను డ్రాప్ చేసొస్తా. ఏయ్ డ్రాప్ చేసొస్తాను, హ్యాంగ్ ఓవర్ పెగ్గేసి వస్తాను. క్యాబే మజాక్ చల్లరా క్యా. ఏమరా, ఎవరిదిరా ఫోను? అక్కడ ఉంది సార్. వదలంది కీర్తి కాదమ్మా, పోలీసులు. మీడు దొంగ నోట్లు అటు ఇటు మారుస్తూ దొరికిపోయాడు. మీరు ఆడి ఫ్రెండ్సా? మీరు రావాల్సి ఉంటది. ఎప్పుడు వస్తారా? ఎవడు రాడు సార్. ఏయ్ ఆడు మీమూటానేనా సార్? ఏం చేస్తుంటారా నువ్వు? గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఏ గ్రూప్ రా, దొంగ నోట్లు స్టేట్ అంతా సరఫరా చేసే గ్రూపా? అది కాదు సార్. జరగా, నువ్వు ఇట్రా ఇట్రా, నువ్వేం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఇందులో టెక్నాలజీ కూడా వాడుతున్నారా? రే రవి సార్, వీళ్ళను బాగా చెక్ చేయాలరా. ఎక్కడ ఏ టెక్నాలజీ ఉందో తెలియదు మనకు. ఒక అమ్మాయిని చెక్ చేయాలంటే లేడీ కానిస్టేబుల్ కావాలి. ఆహా, మనీ సార్ కీర్తి పాపని బాగా చెక్ చేయి. ఇక్కడ కాదు, లోపల తీసుకెళ్లి మొత్తం విప్పి చెక్ చేయి. సార్ ఈ అబ్బాయి నాకు కాబోయే అల్లుడు, ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం. తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చండి. రేపు పొద్దున్నే ఈ కేసుకి సంబంధించిన ప్రెస్ మీట్ ఒకటి ఉంది, దాంట్లో మీరు మాతో పాటే వెనకాల నిలబడి ఆ తర్వాత తీసుకెళ్ళొచ్చు. పొద్దున వరకు ఉంటారా? ఇలే ఇవి కూడా వాటితో పాటే ఫైల్ చేయి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఎప్పటి నుంచో ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ దొంగ నోట్ల కేసుని నిన్న రాత్రి మా టీం క్రాక్ చేసింది. నిన్న రాత్రి జరిపిన సోదాల్లో ఒక ముఖ్యమైన ఆధారాన్ని పట్టుకున్నాం, దట్ ఈస్ మిస్టర్ కొండా విజయ్ కుమార్. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న ఈ అబ్బాయి ఆ ముఠాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ అని మాకు నిన్న రాత్రే తెలిసింది. బాధాకరమైన విషయం ఏంటంటే యంగ్స్టర్స్ ఇన్వాల్వ్ అవడం, బట్ త్వరలోనే మిగతా ముఠా సభ్యుల్ని పట్టుకుంటాం, మీ ముందు ప్రవేశపెడతాం. Thank you.
పాలు. ఇదిగోనమ్మా, అమ్మా బిల్లు క్లియర్ చేస్తా ఉన్నారు. రేపు చేస్తా బాబు. అక్కర్లేదు, నేను ఇస్తాను. ఎంత? 1500 కదా. అవునండి. సార్ సార్ సార్, క్యాష్ వద్దు. దయచేసి ఏమనుకోకుండా పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదో ఒకటి చేయండి సార్. సంధ్యా, వాటర్ అయ్యి కొద్దిగా. చూడండి అనిల్ గారు, మీకా రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయింది. ఈ దొంగ నోట్ల కేసులో మీ అబ్బాయికి జాబ్ రాదు. సర్లేండి, అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి? అది కాదు, మా అమ్మాయి అదృష్టవంతురాలు. అర్థమైంది, మీ బాబు ఇంటికి వచ్చి కట్ చేసుకున్నాడు, నువ్వు ఫోన్ అనే కట్ చేసుకుంటున్నావు. గుడ్ బై. కూర్చోండి, కూర్చోండి అయ్యా. ఏమయ్యా గుర్తుందా? మరో 3 నెలల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. నియోజకవర్గానికి 10 కోట్లు ఖర్చు అవుతుంది. 20 కోట్లైనా పర్లేదు అయ్యా, గెలవబోయేది మనమే. నీ ఎలక్షన్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టేస్తాం, కానీ ప్రజల కోసం నీ సొంత డబ్బు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టించలేవు. ఏంటి సుబ్బారెడ్డి, మీరు చెప్పారు కదయ్యా కట్టిస్తానయ్యా. ఆ మూల ఎవరు? కృష్ణారావా? అవునయ్యా. తమ్ముడు తీసుకురాలేదే మరి? నియోజకవర్గంలో కొంచెం పనులు రాలేకపోయాడయ్యా. ఏమిటోనయ్యా, ఈ మధ్యన వారసత్వం 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 అని తెగ నపడుతుంది నాకు. మీకున్నట్టుగానే ప్రేమ అభిమానం నాకు కూడా నా కూతురు మీద ఉన్నాయి. అంత మాత్రాన కూతురే కదా అని చెప్పి అధికారం ఇచ్చేస్తావా? అంతెందుకయ్యా, మీలో ఎవరు నాయకులు లేడా? మన కార్యకర్తల్లో ఎవరిని నాయకుడిని చేయలేమా? పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోలేమా? అధికారం ఇచ్చేటప్పుడు అర్హత ఉందా, అసలు చేయగలదా లేదా అని చూసుకోక్కర్లేదా? నా కూతురుగా పుట్టమే అది ఒక పెద్ద అర్హత అనుకుంటే సరే, నేను ఒప్పుకోను. అసలు నాయకుడు అన్నోడికి మోసే తత్వం ఉండాలి కదా, భరించే సత్తా ధైర్యం కూడా ఉండాలి కదా. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. అందరూ వినండి, నా నియోజకవర్గంలో మీరందరూ మెచ్చుకుంటున్నటువంటి నా కూతురు పూర్ణని స్వతంత్ర అభ్యర్థిగా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబెడుతున్నాను. నా మీద గనక అది గెలిచింది అంటే అప్పుడు డిక్లేర్ చేస్తానయ్యా నా కూతురు పూర్ణని సీఎం క్యాండిడేట్ గా. ఎన్నికల్లో సొంత కూతురు మీద పోటీకి నిలబడ్డ తండ్రి, దేశ చరిత్రలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం జోహార్ రెడ్డి. అమ్మ ముసలాడా, మళ్ళీ దెబ్బేశాడా? ఈసారి కూడా మనకు అధికారం కష్టమే.
వాడే అధికారం తగ్గించుకుంటాడు. వాడనుకున్నట్టుగానే తన కూతుర్ని సీఎం పదవిలో కూర్చోబెడతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. తమ్ముడు, మంచి భవిష్యత్తున్న కుర్రాడివి, ఇలా రోజు స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఉంచాన, కానీ రోజు నేనే వచ్చి సంతకం చేస్తా. నువ్వు మేనేజ్ చేస్తే నేను తప్పుకున్నట్టే. తమ్ముడు, కొన్ని కేసుల్లో మాకు ఎటువంటి ఆధారాలు దొరకనప్పుడు సేమ్ ప్లేస్కి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. అదేమైనా నీకు హెల్ప్ అవుతుందేమో చూడు. థ్యాంక్ యూ. సీసీ కెమెరా ఉంది కదా, దాని ఫుటేజ్ కొంచెం కావాలి. మీరెవరో తెలియకుండా ఫుటేజ్ ఎలా ఇస్తామండి? అయినా సార్, మన పార్ట్నర్షిప్ లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు కావాల్సినంత డబ్బు పంపించా. మన పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుని ఇప్పటికీ 1 మంత్ అయింది, నా డబ్బులు ఇంకా రాలేదు. ఏంటి రాజు గారు ఇది? 4 రోజుల్లో అరేంజ్ చేస్తలేరా? టెన్షన్ పడకు. అన్నా, శుక్రవారం సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని ఎవరు వచ్చారన్నా? పోలీసుడా? కాదన్నా, ఎవరో కుర్రాడు. ఎవడు పడితే అడిగి ఇచ్చేస్తారా? ఇలా సార్, ఇది ఒక పెద్ద కేసులో చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ సార్, ప్లీజ్ సార్. అది ఊరికే కెమెరా షో పీస్ అమ్మా, మనోళ్ళు బాగా పనిచేస్తారని పెట్టాం, అది పనిచేయదు. రండి సార్, రండి, పదండి సార్. ఏంటి, పనిచేయట్లేదా? పనిచేస్తున్నారా? అదేదో కేసు అంటున్నారు, మనకి ఎందుకు వచ్చిన హెడేక్? ఊరే చిన్న అన్న, ఇక్కడ వేరే సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. నాకు తెలియదు సార్, నేను కొత్తగా వచ్చాను సార్. సీసీ ఫుటేజ్ కావాలి. ఎలా? ఆఫీస్లో మా సార్ ఉంటారు, వెళ్ళి ఆయనతో మాట్లాడండి సార్. సార్, సీసీ ఫుటేజ్ కావాలని అక్కడ వచ్చాడు సార్. అన్నా, ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ కోసం ఒకటి ట్రై చేస్తున్నా. బ్యాంక్ మేనేజర్ని కలవడానికి హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్ కాల్ కనెక్ట్ చేయండి. నన్ను వదిలేయండి సార్, నేను చాలా చిన్నవాడిని, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను. మిమ్మల్ని అర్థం చేసుకుంటాను సార్, నేను ఈ మ్యాటర్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేయలేదు. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బతికలేరు. మీకు వేరే అవకాశం లేదు, జస్ట్ డూ ఇట్. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ గారిని కలవాలి. ఫస్ట్ విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు, సీతారాంబాగ్ ఏటీఎం సెంటర్లో ఫ్రైడే నైట్ 9:30 ఆ టైంకి డబ్బులు డ్రా చేసిన డీటెయిల్స్ కావాలి, సీసీ ఫుటేజ్ కూడా. టైం పడుతుంది, కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పు సార్. సీసీటీవీ ఫుటేజ్ కానీ అక్కడ వచ్చాడు సార్. సోఫాలో కూర్చున్నాడు సార్. ఇది వచ్చి పంపించే మేనేజర్. అలాగే సార్.
ఎక్స్క్యూజ్ మీ. Yes. మేనేజర్ గారు ఫ్రీ అయ్యారా? మేనేజర్ వెళ్ళిపోయారు కదా. అదేంటి, నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవరికి చెప్పి చేశారు? డ్రామాలాడుతున్నారా? ఇంత ఇటు ఇంకో అతను ఉండాలి, ఆయన చెప్తేనే వెయిట్ చేస్తున్నా. మైండ్ యువర్ వాయిస్. ఐ విల్ కంప్లైంట్ టు ది హైయర్ ఆఫీషియల్స్. కంప్లైంట్ ఫిల్ చేసి ఆ బాక్స్ లో వేయండి. రేపు వస్తారా? ఎస్, 9:30కి వస్తారు. థ్యాంక్ యూ. హలో, సార్. రై, నువ్వు చేసిన పెంట పని నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు వాడు వచ్చి సీసీటీవీ ఫుటేజ్ కావాలని నా నెత్తి మీద కూర్చున్నాడు. సార్, నేను మేనేజ్ చేస్తాను సార్. నీ ముఖం మేనేజ్ చేస్తావు, వచ్చి కనిపించు. ఇడియట్. హలో. హలో అన్న, మీరు పంపించే డబ్బుల్లో ఫేక్ నోట్లు ఉన్నాయా? ఉండొచ్చమ్మా, మార్కెట్లో 20% దాకా ఫేక్ నోట్లే కదా చలామణి అయ్యేది. అన్నా, నేను ఆ డబ్బులు ఏటీఎంలో పెట్టానన్నా దానివల్ల పెద్ద ప్రాబ్లం అయింది. ఏటీఎంలో పెట్టుకో, పేటీఎంలో పెట్టుకో, నాకు అనవసరం. నువ్వు పంపిస్తా అన్న టైంకి మాత్రం మనీ బ్యాక్ చేయి. అర్థమైందా? కొడుకు కోసం బంగారం లాంటి 5 సంవత్సరాల సర్వీస్ను వదిలేసుకున్నారు. తిరిగి మీరు జాయిన్ అవ్వలేరు, మీ వాడికి జాబ్ రాదు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మీ వాడికి నేను జాబ్ ఇప్పించలేను, కానీ మీకు ఇప్పించగలను. రామ్లా అండ్ కోలో అకౌంట్ సెక్షన్లో మాట్లాడాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను బయలుదేరుతాను. ఈరోజే వెళ్ళి కలవండి. టీ తీసుకో. పర్లేదు. వెళ్ళాలి, నాకు బండి కావాలి, తాళాలు ఇచ్చేళ్ళమని చెప్పు. ఈ ఒక్క సంతకం మిస్సింగ్ అండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్, పర్ఫెక్ట్. మేనేజర్ గారు మీకు పేపర్స్ ఇవ్వన్నారు. హాయ్ అంకుల్. హాయ్ మమ్మీ అంకుల్. హలో అండి. హాయ్ అండి. నాన్నకాయలు, 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 నాన్నకాయలు. ఇదిగో తీసుకో. హాయ్ నాన్న. ఆయన రీసెంట్గా చనిపోయారు, వీడికి చెప్పలేదు అందుకే. ఐమ్ సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, మీరేంటి ఇలా వచ్చారు? మేనేజర్ని కలవడానికి వచ్చారు. మేనేజర్ గారు ఇప్పుడే వెళ్తున్నారు.
ఇందాక నువ్వు క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కీర్తి వచ్చింది. వద్దన్నా వినకుండా తనే బిల్ పే చేసి వెళ్ళిపోయిందిరా. నువ్వే ఇలా అయిపోతే ఎలా? ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది. చూస్తావుతా తీసుకొస్తా. అరే విజయ్, ఇది యాక్సిడెంట్లా లేదురా? ఎవరో కావాలని అటాక్ చేసిన. నిన్న మీకు ఫోన్ చేసింది నేనే, నారద, డిటెక్టివ్ నారద. నేను మీ కేసుని ఫుల్గా స్టడీ చేశాను. మీరు ఈ ఫామ్ ఫిల్ చేసి ఒక 5,000 కట్టేస్తే ఐ విల్ డీల్ యువర్ కేస్. నో ప్రాబ్లం, ఐ హావ్ వన్ మోర్. సార్ ఇది ఫిల్ చేయండి, 5,000 కట్టండి. మొలతాడి పినిసులు ఉన్నాయా? డిటెక్టివ్, అన్నీ ఉంటాయి. ఇట్స్ ఓకే, జరిగింది ఏదో జరిగింది. నాకు ఛాన్స్ ఇది. రాజేష్, యుఎస్ మ్యాచ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా బలిసిన పిల్లాడు, ఒకసారి మాట్లాడు చూడు. హాయ్ అంకిల్. హాయ్ రాజేష్, హ్యావ్ ఎ సీట్. యా, థ్యాంక్ యూ. రాజేష్, షీఈస్ మై డాటర్ కీర్తి. హాయ్ కీర్తి. కీర్తి, రాజేష్. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. యా షూర్, థ్యాంక్ యూ. ఓకేనా? డాడ్. హాయ్ కీర్తి. I'm Rajesh. You can call me Raj. One minute, my dad. Hello. Huh? Yeah. Are you crazy? 50 lakhs Google Pay? It's not possible, dad. I'm with Kirti. Don't call me. Don't disturb me, please. Yeah, Kirti, well, we'll do some crazy things like selfie. Good idea. Very good idea. Hey. Oh no, sorry. Camera off ending. Now I'll take a nice one. Vijay, nee ishtaniki nu vela breakup chesesukuntav? Paika nuvvu ni babu ani. Asalu love chese vaadi maatalena ivi. Nammukam lechadu prem untadu Kirti. Sir? Sir? Sir, this is Narada. Hello. Chalai namakam. Sir, Detective Narada here. Sir? సార్, మీ కేసు మీద ఇంత స్టడీ చేస్తుంటే ఈ పత్తాపురం ఏంటి సార్? ఐ థింక్ రొమాన్స్. పిల్ల కత్తిలాగుంది సార్. ప్లీజ్ ఆ డబ్బులు. సార్ సార్ సార్, మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన దగ్గర నుండి మీ గర్ల్ ఫ్రెండ్ కు మీరు గూగుల్ పే చేసేంత వరకు కేసు ఫుల్ గా స్టడీ చేశాను సార్. సింపుల్ సార్, మనం ఏదైనా ఎక్కడైనా కోల్పోతే మళ్ళీ అక్కడే వెతుక్కోవాలి. ఆల్రెడీ వెతికాను. ఎన్ని సార్?
ఎన్నిసార్లైనా వెతకాలి సార్. అక్కడ కనిపించే ప్రతి ఆబ్జెక్టు, ప్రతి థింగ్ మనకేదో చెప్పాలనుకుంటుంది. ఇంకొక్కసారి ట్రై చేద్దాం సార్. రండి. సీతారామగ్ ఏటీఎం సెంటర్ సెక్యూరిటీ గార్డ్. నర్సింగ్ చాచా, నంబర్ ఇస్తారా? హలో అమ్మా, నర్సింగ్ ఉన్నారా? ఆయన చనిపోయారండి. ఎప్పుడు? మొన్న శుక్రవారం లారీ గుద్దేసింది. అమ్మా మీ అడ్రస్ ఇస్తారా, నేను వస్తాను. చెప్పండి. నర్సింగ్ వైఫ్ ఉన్నారా? లేరు, వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి ఆమెను వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్ళిపోయారు. ఏ ఊరో మాకు తెలీదు. ఆవిడతో ఇందాక ఫోన్ మాట్లాడా, లేరని చెప్పాగా. ఏంటి సార్ ఇది? మనం ఎవరికోసం వెతుకుతున్నాం, ఎందుకోసం వెతుకుతున్నాం నాకేం అర్థం కావట్లేదు. నేను డబ్బులు డ్రా చేసినప్పుడు నా ముందు వెనక డ్రా చేసిన వాళ్ళకు కూడా ఫేక్ నోట్స్ వచ్చుంటాయి. అది ప్రూవ్ చేస్తే ఈ కేసుని ఈజీగా బయటపడచ్చు. వర్కౌట్ వద్దు సార్. బ్రో, ఈ నెంబర్ నుండి క్యాబ్ బుక్ అయింది. ఓకే బాయ్. బ్రో, ఇది బయటికి తెలిసా నా జాబ్ అవుతుంది. ప్లీజ్ మెయింటైన్ సీక్రెట్, జాగ్రత్త. అలాగే బ్రో, థ్యాంక్ యూ. హలో. హలో, మీరు ఫ్రీగా ఉంటే ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా? ఎవరు చెప్పండి. నేను మిమ్మల్ని అర్జెంట్ కలవాలి భయ్యా. నేను బిజీ ఉన్న, విషయం ఏంటో చెప్పండి. మొన్న మీరు సీతారాంబాగ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేశారు కదా, అందులో ఫేక్ నోట్స్ ఏమైనా వచ్చాయా? ఎందుకు? మీ తర్వాత నేను డ్రా చేశాను, అందులో ఫేక్ నోట్స్ వచ్చాయి. అది చాలా పెద్ద కేసు అయింది, మీ హెల్ప్ నాకు చాలా అవసరం భయ్యా. నేను డ్రా చేసిన అమౌంట్లో 500 వాచ్మెన్కి ఇచ్చాను, 2000 నోట్లో అమ్మాయికి ఇచ్చాను. నేను ఒక్కసారి అమ్మాయిని కలవచ్చా? అవి ఏ నోట్లో నాకు తెలియదండి. ఆ డబ్బులు నేను ఎప్పుడు ఖర్చు పెట్టేశాను? అది ఎక్కడ ఖర్చు పెట్టారో గుర్తుందా? గుర్తులేదు. ఈ కేసులోకి నన్ను లాక్కండి. ఆ రోజు ఏదో నాకు డబ్బులు అవసరం ఉండి వచ్చాను. ఈ విషయం మా ఇంట్లో తెలిసి నా కాపురం కూలిపోతుంది, వదిలేయండి. అలా ఎలా వదులుతామండి? మేము ఎంత పెద్ద కేసులో ఇరుకున్నామో తెలుసా మీకు? వదిలేరా. థ్యాంక్ యూ అండి.
ఏంటి వస్తున్నాడు? ఫాస్ట్ సార్, వెళ్ళి సార్, వచ్చేస్తున్నాడు సార్, ఫాస్ట్ సార్, ఫాస్ట్ సార్, వెళ్ళండి సార్, తొందరగా సార్, ఫాస్ట్గా వెళ్ళండి సార్, సార్ వచ్చేస్తున్నాడు సార్, సార్ సార్ ఫాస్ట్ సార్, పోనివ్వండి సార్, పోనివ్వండి సార్. మమ్మల్ని కుద్దడానికి వస్తావరా? ఎవరో నువ్వు, నేను ఎవరు పంపించాను? నా ఫోటో నా అడ్రస్ ఇటు ఎక్కడది? ఎవడు ఎవడు ఎవడరా నువ్వు? రోడ్డు మీద లాగేసావు నన్ను, తోల తీరిపోతుంది. నిన్ను పోనీ లారీ నంబర్ చూసావా? ఏమో ధర్మరాజును చూశాను సార్. సార్ అమ్మ ఇతను రంగా అని మా కార్యకర్త, చాలా మంచి కుర్రాడు. ఇతనికి కార్పొరేషన్ లోన్ గురించి ఏదో ఇష్యూ వచ్చింది, మీరు దాన్ని తప్పకుండా చేసి పెట్టాలి. మేడం, మీ పిఏ రఘునాథ్ గారు ఫోన్ చేయగానే నేను ఆ ఫైల్ తెప్పించి చెక్ చేశాను మేడం. అది రూల్స్ ప్రకారం కుదరడం లేదు మేడం, అందుకే రిజెక్ట్ చేశాం. ఓకే, సారీ మేడం. ఇట్స్ ఓకే. ఒక చిన్న ఫేవర్ చేస్తారా? చెప్పండి మేడం. ఒక పేపర్ ఇవ్వండి. జస్ట్ ఎ మినిట్. పెన్ ప్లీజ్. మీరు కొంచెం దీన్ని సీఎం క్యాంప్ ఆఫీస్కి ఫ్యాక్స్ చేస్తారా? మేడం, మీ రిజిగ్నేషన్ లెటర్ని నేను ఎలా ఫ్యాక్స్ చేస్తాను?
నన్ను నమ్ముకున్న కార్యకర్తకి నేనేం చేయలేకపోతే ఇంకా కామన్ పీపుల్ కి నేనేం చేయగలను సార్? ఏదో నేను గెలిస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయని డే అండ్ నైట్ కష్టపడి నన్ను గెలిపించారు. వాళ్ళకేమీ చేయలేని అసమర్థతతో ఉన్నప్పుడు నాకు ఈ పదవి అక్కర్లేదు. అది కాదు మేడం, ప్లీజ్ మేడం, నేను మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను, 90% పని అయ్యేలా చూస్తాను. పని అయితే లెటర్ చింపి డస్ట్బిన్ లో వేయండి, అవ్వకపోతే ఫ్యాక్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మేడం, మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం. అవుతుందా అవ్వదా? అవుతుంది మేడం, తప్పకుండా అవుతుంది, ఖచ్చితంగా చేస్తాం, అవుతుంది. Stop the car. Madam. Ajay, ekada. మేడం క్యాష్ రెడీ. క్యాష్ ఇతనికి ఇచ్చే. థ్యాంక్స్ మేడం. అది కదు బుజ్జిమా. షడా, 5 కోట్లతో కార్డ్స్ ఆడతావా? ఇట్స్ రిడిక్యులస్ అజయ్, మనం వచ్చిన రూట్ మర్చిపోవద్దు. సారీ బుజ్జిమా, ఇంకోసారి ఇది జరగదు. ఓకే మ్యామ్. ఏంటిది? అది అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేనేంటి, నా కెపాసిటీ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెక్స్ట్ స్టేట్ లో నా పోస్ట్ ఏంటో తెలుసా? ఈ మ్యాటర్ ఇంకా నానాదాకా వెళ్ళలేదు, వెళ్తే ఏమవుతుందో తెలుసుకో. సారీ బుజ్జిమా, నాకు ఇంకొక అవకాశం. వితిన్ 2 డేస్ ఐ విల్ సార్ట్ ఆల్ దీస్ థింగ్స్. ప్లీజ్ 2 డేస్, జస్ట్ 2 డేస్. నా ఒకటి నేను తీసుకున్నా. ఏంటో పేకాటరా నువ్వు? ప్యాకట్లో ఓడిపోయానని మీ ఆవిడ దగ్గర 5 కోట్లు నొక్కేశావు. మీ ఆవిడికి కానీ విషయం తెలిసిందనుకో, నా పని అవుట్. అక్కడ పెట్టు, 1 కోటి రూపాయలు ఊరికే వస్తాయండి. చెప్పండి సార్. నేను నీకు నెంబర్ పంపిస్తున్నాను, ట్రేస్ చేయి. 6 గంటలో వాడు నా ముందు ఉండాలి. ఏ రవి, నీకు నంబర్ పంపించిన, నా నంబర్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి. ఓకే ఓకే, ఫాస్ట్ ఫాస్ట్. ఏ నంబర్ పే ఫోన్ కి దగ్గర ఇమీడియట్లీ ట్రాక్ కరో. ఓకే సార్. నిజమే సార్, ఆ ఫోన్ పోయినట్టు ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అయింది సార్. హలో సార్, వాడు దొరికాడు సార్. కామిలావో పంజాగుడ్ పిఎస్. పంజాగుడ పిఎస్ క్యా? పకడో పకడో పకడో. ఎస్ సార్. ఉస్కో చూడండి, ఈ కేస్ లో బహుత్ బడే బడే లోగిన్ వాళ్ళే. ఓకే సార్. మ్యాప్ లో చూపిస్తున్న లొకేషన్ ఈ ఆటోనే సార్. నాకు ఇంకా నెక్స్ట్ 15 మినిట్స్ లో ఈ నంబర్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసి చెప్పండి, ఇది చాలా అర్జెంట్.
దిగండి దిగే. ఒక నిమిషం 302. సార్ ఫోన్ సార్. సార్ వాడెవడు 3-seater ఆర్డర్ కింద ఫోన్ అంటించి మనం సిటీ మొత్తం తెలివిగా తిప్పాడు సార్. సార్ ఆడి ఫోన్ నంబరు ఆధార్ కార్డు కూడా ట్రేస్ చేస్తే ఇది కొట్టేసిన ఫోన్ అని తెలిసింది. ఆల్రెడీ దీని గురించి కోటి పిఎస్లో కంప్లైంట్ కూడా ఉంది సార్. సబ్ ఆప్ కోయ్ తీసుకెళ్ళి అర్జెంట్లీ డూర్రేకే సాబ్. ఈ విషయం తెలిసిన ఎవడు ప్రాణాలతో బతికిలేడు. ముజే మాఫ్ కర్దో సాబ్. ఈ ఫోటో చూడండి, ఇది కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్ది. అది గ్రూప్ ప్రోగ్రామ్, సోలో కూడా ఇచ్చింది. రేర్ పీస్ అంకల్. యా అండ్ అ బ్యూటిఫుల్ ఫిగర్. ఐ మీన్ ఇలాగా అందం చదువు ఇలాంటి కళలన్నీ ఒకే అమ్మాయిలో ఉండడం అనేది చాలా రేర్. దట్స్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ అమ్మా. రాజేష్ని తీసుకెళ్ళి కాఫీ పెట్టు. అయ్యా వై నాట్. తీసుకెళ్ళమ్మా వెళ్ళు. వెళ్ళమ్మా. బావగారు చెప్పండి. బావగారు నాకు కాఫీ వద్దు, టీ కావాలి. వెయిట్ 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 వెయిట్, ఐ హెల్ప్ యూ. ప్లీజ్. మీరేమైనా వేస్తే ఏరుకుందాం అనుకుంటానండి. ఐ మీన్ సంథింగ్ లైక్ డైమండ్స్, పర్ల్స్, బిస్కెట్. థ్యాంక్ యూ. I already loved someone else. Oh, it's natural. నేను తన కోసం ప్రాణం కూడా ఇస్తాను. Oh, come on, come on. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, రియల్ లైఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్. నువ్విస్తావా? డాడీ! ఏంటిది? చచ్చిపోవాలనుకున్నాను. నీ ప్రేమలో అంత నిజాయితీ ఉందో నా మాటలోనూ అంత నిజాయితీ ఉంది. నేను ఏ తప్పు చేయలేదు, నాకు కొంచెం టైం. ఇదేంటో అబ్బా. ఎవరు మీరు? ఏంటో నువ్వు మా ఇంట్లో? ఏంటిది? సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే ఎందుకు తప్పించి తిరుగుతున్నావు? ఆ సీసీటీవీ ఫుటేజ్ ముందే డిలీట్ చేశారు. ఎవరు బెదిరిస్తున్నావా? మీరు కొడతారేమో, మహా అయితే చంపేస్తాను బెదిరిస్తారేమో, కానీ అవతల వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాడు చాలా పెద్దవాళ్ళు, ఇది నీ ప్రాబ్లం కాదు. అనుకోకుండా ఎంటర్ అయ్యావు, ఎగ్జిట్ దారి ఇంకా అలానే ఉంది, వెనక్కి వెళ్ళిపో. ఏం జరిగిందో చెప్పకుండా ఈ సస్పెన్స్ ట్రైలర్ ఏంట్రా? మీరు కానివ్వండి సార్, రౌండ్ ఏంటి? చెప్పేది అర్థం కావట్లేదా? పోతారు. ఎవడ్రా నువ్వు? సారు తప్పకో. ఎవరు వెళ్ళు? అది బ్యాంక్ లోన్ కోసం వచ్చారు, అప్రూవ్ అయిపోతుంది. దానికోసం ఇంటి దాకా రావటం దేనికి? రేపు బ్యాంక్ వచ్చేయండి, అప్రూవ్ చేసేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బాయ్ సార్. సార్ వెళ్ళండి. సార్ ఇంతమంది కాదు సార్,
మీరు బయట ఉండండి. సరే. నిమిషాల్లో వస్తున్నాను, నా కోసం ఎవరన్నా వస్తే నా రూమ్లో కూర్చోబెట్టు. అలాగే అన్న. మా సార్ ఫోన్ చేశారు. కస్టమర్ అన్న, 4 లక్షలు ఈ కారు అడుగుతున్నాడు, దీనికన్నా ఇది బెటర్ అని చెప్పాను. అయిపోయింది చూసుకో. చిన్న అన్న, ఎవరో గెస్ట్లు వస్తున్నారంట, కాఫీ టీల కోసం పాలు తెప్పించు. వచ్చారా? టీ తీసుకురాపో. అలాగే సార్. సార్ చెప్పారు మీరు వస్తారని, కూర్చోండి. వింటరా కూర్చునేది? ఎవరు, ఏం చేస్తున్నారు అన్న? మాట్లాడన్న. వీడియో నీ దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తావా? నిజంగా ఆ వీడియోలో ఏముందో నేను చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. నాకు తెలీదు సార్. అన్నా రై, వన్ నాట్ కల్ ఆడుతున్నాడు, ఖచ్చితంగా ఆ వీడియో వాడి దగ్గరే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియో తీసుకుని ఇక్కడ రా. ఎవరు సార్? మీరు మా సార్ మీద కనిపెట్టారేంటి? వీడియో ఎక్కడుంది చెప్పు. వీడియో ఎక్కడుంది? సిసి కెమెరా ఉంటే. సార్ అది నాకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు సార్. ఈ వీడియో యాక్సెస్ ఆడుకోవడం ఉంది. చెరఫోన్ చెయ్. రాజుగారు పొద్దునే మొదలు పెట్టేశారు. సరే ఒక పెక్కేయండి, ఇప్పుడు వస్తా. ఎవడాడు? వాష్రూమ్. బయటికి రా. వస్తున్నా. ఎరా పోసుకునేవరా? ఏంట్రా పోసుకునేది? వీడియో ఎక్కడ? బ్లాక్మెయిల్ చేస్తావరా? బ్లాక్మెయిల్? వీడియో ఏంటి సార్? బ్లాక్మెయిల్ ఏంటి సార్? రాజుగారు మీరన్నా చెప్పండి. ఏంట్రా ఆడు చెప్పేది? రేయ్ అన్న, పోనే దగ్గర లాక్ వేస్తుందన్న. లాక్ ఓపెన్ చేయి. చూడరా, చూడు. ఉన్నాయా? ఏం లేవన్నా. మర్యాద చెప్పి ఎక్కడ ఉన్నాయి? నిజంగా నాకు తెలుసు సార్. అన్నా వీడి దగ్గర లేవన్నా. ఇద్దరిని పట్టుకొచ్చేయండి, ఇక్కడ చూసుకుందాం.
సరే అన్న. రే పదరా పదా, మీ చెగ నాకేం తెలుసు. ఏమైనా దొరికిందా? ఆల్మోస్ట్ దొరికినట్టే. నీ బాస్ నెంబర్ చెప్పు. ఎవరిదిరా ఇది? నాది సార్. ఎవరో చూడు. ఈడిదే సార్. మాట్లాడు. హలో, నిన్న ఎత్తుకెళ్ళాడు ఫోని. చెప్పు. ఏ నీ బాస్కి ఇవే. ఎవడ్రా నువ్వు? బ్లాక్ మెయిలర్. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నువ్వు వెళ్ళే రూట్ కరెక్టే, తీసుకెళ్ళిన మనిషే రాంగ్. ఐఎమ్ ద బ్లాక్ మెయిలర్. ఎక్కువ ఆలోచించుకో. నేనేం చెప్తే చేయడానికి పూర్తిగా ప్రిపేర్ అయిపో. వదిలే. ఐల్ కాల్ యూ బ్యాక్ ఇన్ 10 మినిట్స్. రే పని వదిలే. సార్ ఏంటి సార్ ఇది? మీరు బ్లాక్ మెయిలర్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది సార్? వస్తున్నా. ఫోన్ దాచిన ఉంటే బ్లాక్ మెయిల్. సీసీటీవీ ఫుటేజ్ ఫోన్లోనే ఉండే ఛాన్స్ ఉంది, కానీ గ్యాలరీకి సెపరేట్ లాక్ ఉంది. అది ఓపెన్ అవ్వాలంటే వాడు కావాలి. వాడిని వదిలేయాలంటే బ్లాక్ మెయిలర్ అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు అనుకో. వాడు ఫోన్ చేసి మిమ్మల్ని వదిలేయమన్నా అంటే వాడికి మీకు సంబంధం ఉంది. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నా. చెప్పినా వదిలేస్తా, చెప్పినా వేసేస్తా. యువర్ టైం స్టార్ట్స్. నిజంగా నాకేం తెలియదు సార్. నమ్మండి సార్. మాకేం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. నేనే సార్. అతనికి ఏం తెలియదు సార్. నేనే బ్లాక్మెయిల్ అని ఆ వీడియో నా దగ్గర రాగానే పిఏ దగ్గర నుంచి మేడం నంబర్ తీసుకుని నేనే బ్లాక్మెయిల్ చేశాను సార్. హలో. యా, మీరు పంపిన వీడియో ఇప్పుడే చూసారండి. దీన్ని మనం సూపర్గా క్యాష్ చేసుకోవచ్చు. మీకు నాకు ఇద్దరు కలిపి బెనిఫిట్ అవుతుంది. ఓ పని చేయండి, పూనా మేడం నంబర్ పంపిస్తా, వాట్సాప్లో ఆవిడకి వీడియో షేర్ చేయండి. నేను బ్లాక్మెయిల్ చేసింది సార్. వీడియో ఎక్కడ? ఆ ఫోన్లోనే ఉంది సార్. ఆ ఫోన్ నుంచి ఆడు కాల్ చేశాడు సార్. నిజంగా ఎవడో నాకు తెలియదు. చెప్పు నాకు. కూడా ఫోన్ ఆఫీస్లో దాచాను సార్. వాడు తీసాడంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాడు సార్. మా షాప్ దగ్గరికి ఎవరు వచ్చారు సార్? ఏయ్ లేడ్రా. ఎక్కడికి వెళ్ళారా? దాహం వేస్తుందని వాటర్ తాడంగా ఆ షాప్కి వెళ్ళా. మనం ఎవరో వాళ్ళకి తెలిసిపోయిందిరా. మనం ఇల్లు వచ్చిన సిసి ఫుటేజ్ అంతా చెక్ చేస్తున్నారా. అరే మనం దొరికిపోయాం రా విజయ్. దొరకదు సార్, ఎందుకంటే మీరు ఫుటేజ్ కోసం మా షాప్కి వచ్చినప్పుడు మీకు ఫుటేజ్ ఇచ్చిన విషయం మా సార్ తెలిస్తే నన్ను చంపేస్తాడని నేనే కెమెరాలను ఆఫ్ చేసేసాను సార్. థ్యాంక్స్ బాయ్. ఏ ఈ ఫోన్ అసలు ఏంట్రా? ఈ ఫోన్ మన దగ్గర ఉందనుకో, వాడికి విజిటింగ్ కార్డు ఇచ్చి వెల్కమ్ చెప్పినట్టే. అవును సార్, 90% కేసులు ఫోన్ ట్రేసింగ్ ద్వారా సాల్వ్ అయిపోతాయి సార్. నాకు తెలుసు, కానీ ఆ ఫోన్ మన దగ్గర ఉంటే అంత డేంజర్, లేకపోయినా అంతే డేంజర్. మనం ఈ కేసు నుంచి బయటపడాలంటే ఆ ఫోన్ మన దగ్గర ఉండాలి.
వాళ్ళేనే వారా సార్? వద్దు సార్, ఎత్తొద్దు సార్. హలో. హలో, నేనే సార్, మా బాస్ ఫోన్ కదా అని డైల్ చేశా. ఇంత తెలివి పెట్టుకుని అక్కడ పని చేస్తున్నావేంట్రా? మ్యాటర్ అది కాదు కదా సార్. సరే సరే, అరే అట్లీస్ట్ ఇప్పుడైనా ఫోన్ ఆఫ్ చేయరా? అవును సార్, ప్లీజ్. వద్దు సార్. ఇదిలా కాదు కానీ రై అన్నా, ఉల్లిపాయ పెడితే కానీ బొక్కలో ఇంచెలుకు బయటికి రాదు. ఈ ఉల్లిపాయని తీసుకెళ్ళి షాప్ దగ్గర పడేయండి, వీడి కోసం వాడొస్తాడు. ఇద్దరిని వేసేసి వీడియో తీసుకురా, పో. చిన్న సార్, మా బాస్ సార్, మా బాస్ సార్. చిన్న, నేను వెళ్ళాలి సార్, ప్లీజ్ సార్, నన్ను ఆపుకోను సార్. వచ్చాడన్నా, వీడిని లేపేశాం. ఎంతకీ ఆ భూపాల్ గడు అక్కడ ఉన్నాడా? అన్నా లేడన్నా, మిస్ అయ్యాడు. వెతకండి, రావు, వెతికి చావండి. కనుక ఈ నిర్ణయం తీసుకుంటే మన కార్యకర్తలు ఎంతవరకు హర్షిస్తారో చూడాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఇటువంటిదే ఒక నిర్ణయం తీసుకున్నాం, అప్పుడు మన కార్యకర్తలు కొంతమంది వ్యతిరేకించారు. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి అల్లుడు ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందమ్మా? మాది లవ్ మ్యారేజ్. రవి ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు, నన్ను హ్యాపీగా ఉంచేవాడు. కొడుకు మెంటలీ ఛాలెంజ్డ్ కిడ్ అయినా ఎప్పుడూ బాధపడలేదు. వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ. రెడీ. రవి గర్ల్స్ హై స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ గా వర్క్ చేసేవాడు. స్పోర్ట్స్ కి సంబంధించిన సరైన ఫెసిలిటీస్ లేవని చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు. దీనికి సంబంధించిన మినిస్టర్ ని కలవడానికి వెళ్ళాడు. ఇండిపెండెన్స్ తర్వాత ఒలింపిక్స్లో ఇండియా నుంచి వచ్చే గర్ల్ క్యాండిడేట్స్ చాలా తక్కువగా ఉన్నారు, ఎస్పెషలీ మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి. వీళ్ళకి టాలెంట్ ల్యాక్ కాదు, అవకాశం లేక. అతని ప్రతి మాట కదలిక, మన స్టేట్ విమెన్ స్పోర్ట్స్కి ఏదో చేయాలనుకునే ఇంటెన్షన్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది.
మీ సపోర్ట్ గానీ మాకుంటే డెఫినెట్ గా విల్ మేక్ దిస్ హ్యాపన్. థ్యాంక్స్ మ్యామ్. రవి, కాల్ మీ పూర్ణ. అలాగే మ్యామ్, పూర్ణ. రవి నా కాలేజ్ క్రష్. మినిస్టర్లా కాకుండా మా ఫ్యామిలీలో మెంబర్లా కలిసిపోయింది. నేను గవర్నమెంట్కి ఎస్కలేట్ చేస్తాను ఫైల్స్, బట్ మీ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. షూర్, దగ్గరలో ఉన్న కొన్ని స్కూల్స్ విజిట్ చేద్దామా? షూర్ మ్యామ్. సారీ సార్. And I hope I'll do the best. Okay, ma'am. Thank you. Thank you. Thank you. Meeku driving vachcha? Ha, yes. Driver, keys ivu. చెప్పు, బయటకు వచ్చాను. ఇప్పుడే చిన్న మీటింగ్ ఉంటే. కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇస్ దట్ ఓకే? ఓ, వన్ మినిట్. ఇట్స్ ఓకే, విల్ క్యాచ్ అప్ టుమారో. గుడ్ నైట్. షూర్. వెళ్దామా? Yes. Kiss. Nice perfume. Which one? అది ఫోటోగ్రాఫ్. ఓకే. రవి, టుమారో ఈజ్ మై బర్త్డే అండ్ ఇట్స్ అ థీమ్ పార్టీ. ఐ విష్ యు టు బి దేర్. Sure. Thank you. See you. Hi guys, I would like to take a moment. I would like to wish Poorna madam a very happy birthday and I'll have a surprise to you. Let's go. A very happy birthday, sweetheart. Chandamama andarki aakashamlo untundi. Naaku na intlone untundi. Ippudu party lo undi. Have a great day. Carry on. Enjoy the party. Where is Ajay? Important work. Delhi lo stuck ayyadu. Kanna thalli, naa Poornamma thalli, neeku puttin roju subhakankshalu.
Oh my god! Tattoo enchukunnava? Yes. What the hell? Adenti? Kaandi kada? 4 to 6 sittings for that. Huh? Ad theeyalante. Enduku theeyadam? Oh my god, em maatladutunnavu nuvvu? Ippudu em cheyali? Evarina chuste? Damn man. Ravi, okay, relax. Huh? Okay? Yentidi? Because I love you. నువ్వు మాత్రం ఏం చేస్తా? ఐ థింక్ యు కన్ఫ్యూజ్డ్ అండ్ టెన్స్డ్. ఒక పని చేద్దాం, నీ వైఫ్ నీ కిడ్నీ చంపేద్దాం. ఏం మాట్లాడతావు? షీఈస్ మై వైఫ్, నా కిడ్, నా ప్రాణం. అది తీసేద్దాం అంటున్నాను. పూర్ణ, నువ్వు ఏదో బ్యాడ్ ట్రిప్లో ఉన్నావు. బాయ్ రవి. రవి, నువ్వే అంటావు ఇది చాలా మంచి ఐడియా అని. థ్యాంక్స్ అండి. సరే సరే, మీకేం కాలేదు కదా, మీరింటికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. నీకు ఆల్రెడీ చెప్పాను నా ఫ్యామిలీ జోలికి రావద్దని. ఈసారి మిస్ అయింది, ఇంకొకసారి మిస్ అవ్వదు. ఎక్కడున్నావు? లేదు పూర్ణ, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు. నా వల్లగా నేను హర్ట్ అయ్యంటే ఐఎమ్ సారీ. దిస్ హ్యాస్ టు ఎండ్ హియర్. గుడ్ బై. రవి, 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 ఆగు. సారీ, రియలీ 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 సారీ. నువ్వు నా లైఫ్లో మిస్ అయిపోతావనే చిన్న ఇంటెన్షన్తో చేశా. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు? అది కాదు పూర్ణ, రేపు నా మ్యారేజ్ యానివర్సరీ. నువ్వు ఇలా చేసి జరగరానిది ఏమన్నా జరిగితే ఎవరికి చెప్పుకోను. ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. కూర్చో కూర్చో. రేపు మ్యారేజ్ యానివర్సరీ కదా, నా సైడ్ నుంచి నీకు చిన్న గిఫ్ట్. ఓటీపీ ప్లీజ్. రవి, నీకు నీ వైఫ్ కి నీ బాబుకి కులు మన లిటిల్ ప్లాన్ చేశాం. సో విషింగ్ యూ అడ్వాన్స్ మ్యారేజ్ యానివర్సరీ. రవి,
Cool? Are you happy? Happy. Repu, early morning 6 o'clock in a flight. Nuvu, nee wife, nee pilladu. Nuvu, nee wife tho sex chestava? What? Will you have sex with your wife? Adi kadu. Will you have sex with your wife? Ipna topic enduku? Chestava, cheyava. చేయను. చేయవా? చేస్తే చేయనని చెప్తున్నాను కదా. అయితే ఓ పని చేయి, మీ బెడ్రూమ్లో కెమెరా పెట్టు, నేను చూస్తూ ఉంటాను నైట్ అంతా. ఏం మాట్లాడుతున్నాను, పిచ్చి పట్టిందా? దాంట్లో ఏముంది, పడుకోవడం నిద్రపోవడమే కదా, చూస్తూనే ఉంటాను. దిస్ ఇస్ రబిష్. నా వైఫ్తో నేను పడుకుంటే నువ్వు చూడడం ఏంటి? తను నీ వైఫా? మరి నేను రవి. రవి, మరి నేను అదే నువ్వు. బిచ్. ఒక స్టేట్ మినిస్టర్ని, ఒక సీఎం కూతుర్ని, ఒక మిలియనీయర్ని, చివరికి నన్ను పిచ్చిగా మార్చేసావు కదా. బికాస్ ఐ లవ్ యు. డూ యూ లవ్ మీ? ఎస్. నన్ను నువ్వు లవ్ చేస్తున్నా, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మన లవ్కి ఫ్యామిలీ సట్టు. వాళ్ళని చంపేసి మనం లవ్ చేసుకుందామంటే నువ్వు వద్దంటున్నా. సో మనం బ్రతుకుంటే లవ్ చేసుకోలేం, చచ్చిపోయి లవ్ చేసుకుందాం. I need your help. ఏమయ్యాలుడు, చేసిన మర్డర్ని యాక్సిడెంట్ అని కవర్ చేశారు, చూసిన సెక్యూరిటీ గార్డుని లేపేశారు, ఆడిపిల్లాన్ని కూడా ముంచేశారు, బ్యాంక్ మేనేజర్ని మేనేజ్ చేశారు, కానీ ఒక్కడిని వదిలేశారు. లేదంకల్, అదే రోజు ఎదురుగా ఉన్న ఏటీఎంలో ఒకటి క్యాష్ డ్రా చేయడానికి వెళ్తే దొంగ నోట్లు వచ్చాయి. ఆ తర్వాత అది పెద్ద కేసు అయిపోయింది. వాడు కేసు నుంచి బయటికి రావడానికి సీసీ ఫుటేజ్ కోసం తిరుగుతున్నాడు. అసలు విషయాన్ని వదిలేశారు, అన్నిట్లోనూ కెలుగుతున్నాడు. లేదంకల్, రెండుసార్లు వాడి మీద అటాక్ కూడా చేశాం, భయపడి ఆగిపోదాను అనుకున్నాను. ఈ కేసు చూసేదేవడు? గచ్చిబౌలి ఎస్ఐ కరీం అంకల్. అని వీలు కరీం. సలాం సార్. ఏమయ్యా కరీం, ఇంత కేసుని అంత కేసు చేశావు, ఇప్పుడు ఆడేమో తలనొప్పి కూర్చున్నాడు, బుద్ధుండక్కర్లా? సార్, అదే రోజు సిటీలో పెద్ద డ్రగ్స్ కేసు బయటపడింది సార్. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మన డీజీపీ గారి అబ్బాయితో సహా మన పార్టీ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు సార్. అందుకని ఆ కేసును కవర్ చేయడం కోసం ఈ కేసును మెన్ చేశాం. ఇప్పుడు ఆడేమో నెత్తిరే కూర్చున్నాడు. మాఫ్ కర్తో సార్. ఆడు ఎలా ఉంటాడు? సర్లే, వెళ్ళు. అజయ్, నేనెంతో నమ్మాను నాన్న,
భర్త అనే విషయాన్ని పక్కన పెట్టి సిగ్గు విడిచి అంతా చెప్పి కవర్ చేయమన్నాను. కానీ అమ్మాయి బలమైన వాడి తప్పుందే, అది వాడికంటే బలంగా ఉండాలి. బలహీనుడు ఒప్పుందే, అది వాడికంటే భారంగా ఉండాలి. కానీ బలహీనుణ్ణి బలవంతుడిగా చేసేశారు. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఒక్క విషయం చెప్తాను, వేట ఒక్కడిపై కాదు సామూహికంగా జరగాలి. అంటే అర్థమైందా? ఇంత తెలిసి కూడా పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నా ప్రాణమైపోయింది, మిగిలిందే వాడికి నేను, నాకు వాడు. బాగా బెదిరించారు, అందరినీ చంపేస్తామన్నారు. మన ఫోన్స్లో ఏ నెంబర్ నుంచి చేసినా ట్రేస్ చేసే అవకాశం ఉంది, కానీ అర్జెంట్గా ఫోన్ చేసుకోవాలి. నా హస్బెండ్ మొబైల్ ఉంది. హలో కీర్తి, సేఫేనా? లేరు తమ్ముడు, నువ్వు ఇలా దేడిది మాకు పనులు చేస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారు? నా మాట విను, తన్నేం చేయకు. పైనుంచి ఆర్డర్స్ వస్తే ఏ క్షణమైనా మిమ్మల్ని లేపేస్తా. అది కాదు, నా మాట విను. నువ్వేం చెప్పాలనుకున్నావో కాన్ఫరెన్స్ కలుపుతాం, మేడంతో మాట్లాడుకో. ఏరా, మొత్తం చూసేసావా? అంతా తెలిసిపోయిందా? నీకు చూపించిన అడిగి ఫోన్ ఇవ్వు. ఏరా భూపాల్, వాడంటే అమూల్ బేబీ కిడ్డు, తోడిలా పెరిగావు. నీకేమైందిరా, ఫ్యామిలీ లేకుండా ఒక్కడమే బతికేద్దామనుకుంటున్నావా? చావు దాకా వచ్చి తెలివిగా తప్పించుకున్నావు, కానీ నీ ఫ్యామిలీ పాపం దొరికిపోయారు. వాళ్ళని దారుణంగా చంపేస్తా. నువ్వొక్కడివే బ్రతకాలనుకుంటే పారిపో, కానీ నీ ఫ్యామిలీ కావాలనుకుంటే మాత్రం నువ్వెక్కడున్నావో చెప్పే. మేడం మేడం ప్లీజ్ మేడం, నా ఫ్యామిలీ నేను చేయకండి మేడం. మీ కాల్ వీడియో ఇస్తాను మేడం, మీరు ఎక్కడున్నావు అంటే. బ్రో బ్రో బ్రో, నా ఫ్యామిలీ చెప్పేస్తారు బ్రో, వాళ్ళు చిన్న పిల్లలు బ్రో. వాళ్ళు ఎవర్రా? అదంతా నాకు అనసు, నా ఫ్యామిలీ కాపాడుకోవాలి బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ ప్లీజ్ బ్రో. నా మాట నా ఫ్యామిలీ వద్దు, ప్లీజ్ నా మాట విను, నా మాట విను, నా మాట విను. తీసుకో ఆ ఫోన్, తీసుకో. మేడం జూబ్లీస్ రోడ్ నెంబర్ 36, తొందరగా రమ్మనండి మేడం. హలో రే, నాకు అర్జెంటుగా 6 అంబులెన్స్ కావాలి. మేడం భూపాల్ దగ్గరకు వచ్చాం. వాడి దగ్గర ఫోన్ తీసుకోండి. వీళ్ళు ఏం చేయమంటారు? రే మేడం మేడం, నన్ను చంపేస్తే మాత్రం పాస్వర్డ్ దొరకదు మేడం, చెప్తున్నా. మేడం ఫోన్ ఓపెన్ చేయించి వీడిని లేపేనా? వద్దు, ఆ ఫోన్ ఓపెన్ చేయొద్దు. ముందు ఆ చోటా బింగా నేసేసి భూపాల్ని ఫోన్ని తీసుకొచ్చేయండి. సరే మేడం, వాడెక్కడ? స్వాతి
నాతో రండి. అసలు ఏం జరుగుతుందిరా? అందరిని చంపేస్తున్నారు, ఎవరిని వదలట్లేదు. నేను చెప్పినట్టు వల్ల పోనీ పోనీ యూటర్న్ వాళ్ళని డైవర్ట్ చేయమని చెప్పు. చెప్పు నా కొడుకు, లేదా చంపేస్తాను. చంపేయండి సార్, చంపేయండి. దరిద్రం వదిలిపోతుంది. నిజం చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. నిజంగా నాకు ఎస్డి కార్డు గురించి తెలియదు సార్. నాకు చావంటే భయం కూడా పోయింది సార్. చంపేయండి, పట్టుకెళ్ళండి రా. అజయ్ చెప్పు, ఆ చోట బింగాడు ఎక్కడ? తమ్ముడు, ఇప్పుడు దాకా జరిగిందంత వదిలే. నీకు ఒక ఆఫర్ ఉంది, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీ పిల్లతో నీ పిల్ల అవుతుంది, నీ ఫ్యామిలీ అంత జీవితాంతం హ్యాపీగా ఉండేంత డబ్బు నువ్వు అంటే నీ కళ్ళ ముందు ఉంటుంది. మెమరీ కార్డు వీటి దగ్గర లేదంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది. ఇచ్చేయి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎంత ఆలోచిస్తే అంత నష్టపోతావు. ఇంకేముందని నష్టపోవడానికి? మా అయితే నేను ప్రేమించిన అమ్మాయిని చంపేస్తా, నా ఫ్యామిలీని చంపేస్తా, కానీ నిజాన్ని చంపలేవుగా. నేను చచ్చైనా నిజాన్ని బ్రతికిస్తా. అజయ్, నా కెరీర్ అజయ్, నేను స్టేట్కి కాబోయే సీఎం. నాకు భయం వేస్తుంది, ఇలా అయితే కార్పొరేటర్ని కూడా అవ్వను. అజయ్ ప్లీజ్, నాకు భయం వేస్తుంది, ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. విజయ్, ఏంట్రా ఇది? ఎంతసేపని ఇలా తిరుగుతూ ఉంటాం? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఏమ్మా, ఇంకా రాలేదే సంతకం పెట్టడానికి? వచ్చేస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్ పోనీ, అంబులెన్స్ పోలీస్ స్టేషన్ పోనీ. విజయ్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అది మీరు వెళ్ళండిరా. ఏ విజయ్, మేము కూడా వస్తాం రా. ఎవ్వరు రావద్దు, దయచేసి వెళ్ళిపోండి. నా సమస్య ఎక్కడ మొదలైందో దాని ముగింపు కూడా అక్కడే ఇవ్వాలి. కొన్ని రోజుల క్రితం నాకు ఏ సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టాను. వచ్చావా నాయన? సంతకం పెట్టు. ఎరా, పిచ్చి పిచ్చిగా ఉందా? అందరు లోపలికి వెళ్ళండి. నాకు గన్ను కాదని సరిగ్గా రాదు, తర్వాత నీ ఇష్టం. రే,
సార్ బుజ్జమ్మ వాడు కరీంఘడ్ పోలీస్ స్టేషన్లో ఫేస్బుక్ లైవ్ పెట్టాంట. నా పేరు విజయ్. నేను మిడిల్ క్లాస్ కుర్రాడిని. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకున్నా. కానీ దొంగ నోట్ల కేసులో ఇరుక్కొని మీడియా అంతా అల్లరిపాలే రోడ్డును పడ్డా. మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఇప్పించిన ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేక పోగొట్టుకున్నాను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక పిచ్చి కుక్కల రోడ్డు మీద పడ్డా. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఏం జరిగినా అసలు జరిగిందేంటో మీకు తెలియాలి. ప్రాణాలతో ఉంచుతారో లేదో గ్యారంటీ లేదు. మా అమ్మ నాన్నని ఎప్పుడేం చేస్తారో అర్థం కాదు. ఇవన్నీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు. నాకు వీడు, వీడికి నేను. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ లైవ్లోకి వచ్చా. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? మీడియా ఉంది జమా. అది రాజకీయం, ఇది సమాజం. ప్రతిదానికో కారణం ఉంటుంది, ప్రతిదానికో ప్రూఫ్ ఉంటుంది. ఏ ప్రూఫ్ లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాలనుకుంటున్నావు, ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు? సార్ చెప్తుంది నిజమని గ్యారంటీ ఏంటి? మేము నిన్ను ఎలా నమ్మాలి? ఇన్స్టెంట్ గా ఫేమస్ అవడం కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు. ఫేస్బుక్ లైవ్ పాపి లేకుండా వీడు చంపేస్తా. ప్లీజ్ రాదే, వదిలేరా. ఫేస్బుక్ లైవ్ ఆపి. మెమరీ కార్డ్ వీటి దగ్గర లేదంటే ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది. ఏదో ఎస్టీ కార్డు పిల్లోడి దగ్గర ఉంది సార్, అది వాడికి దొరికేసింది సార్. వాడు అప్లోడ్ చేసేస్తున్నారు సార్. రై, పోలీస్ స్టేషన్ తగలు పెట్టండి, పెట్రోల్ పోస్ట్ కాల్ చేయండి, కాల్ చేయండి. అలాగే అన్న. ఏదో పెట్రోల్ వాసన వస్తుంది సార్. ఎవడో పెట్రోల్ పోస్తున్నాడు. అగ్గిపెట్టి తీసుకురా. అలాగే నేనంటే నీకు ఇష్టమా? నువ్వు అంటే ప్రాణం బుజ్జమా. అయితే నాతో వస్తావా? వస్తాను. ఎక్కడికైనా వస్తావా? ఏంటి బుజ్జమా అలా మాట్లాడుతున్నావు? ఎక్కడికైనా వస్తావా?
భుజం 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 నేను చెప్పి నేను చెప్పేది విను. మేడం చనిపోయింది, వచ్చేయండి. సరే అన్నా. అన్నా వాళ్ళు వదిలేసి వచ్చేయండి. ఓకే రే రెండ్రా. సంచలన విషయాలు బయట పెట్టిన విజయ్ కుమార్ ఇప్పుడే స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. దొంగ నోట్ల వ్యవహారంలో మీ పాత్ర ఉంది, దీనికి మీ సమాధానం ఏంటి సార్? చెప్పండి సార్. అధికార దుర్వినియోగం కేసులో గచ్చిబౌలి ఎస్ఐ కరీం సస్పెన్షన్ అరెస్ట్. ఏటీఎం క్యాష్ ఫిల్లింగ్ లో అవకతవకలకు పాల్పడినట్లు రుజువైనందున మైత్రి మనీ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ను అదుపులోకి తీసుకున్న వెస్ట్ జోన్ డీసీపీ. దొంగ నోట్ల చలామణి కేసులో బ్యాంక్ మేనేజర్ రవివర్మ అరెస్ట్. All the best. Thank you, sir.